కృష్ణా జిల్లా నందిగమ నియోజకవర్గం కంచుకచర్ల మండలం వైష్ణవి కేబుల్ ఆఫీస్ వద్ద ఏపీ ఫైబర్ వినియోగదారులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కంచుకచర్ల జనసేన పార్టీ నాయకులు తోట ఓంకార్, చల్ల నవీన్ అను వినియోగదారులు 19 న్యూస్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణతో మాట్లాడుతూ వారి ఆవేదనను వ్యక్తం చేశారు. గత 25 సంవత్సరాల క్రితం నుంచి వైష్ణవి కేబుల్ నెట్వర్క్ నడుపుతున్న యాజమాన్యం గత 3 ఏళ్ల నుంచి ఏపీ ఫైబర్ నెట్వర్క్ కూడా వారే నడుపుతున్నారని, మరొక కేబుల్ నెట్వర్క్ లేని కారణంగా కంచుకచర్ల ప్రజలందరూ ఆ నెట్వర్క్ పైనే ఆధారపడి ఉన్నారని, దాన్ని అలసగా తీసుకున్న వైష్ణవి కేబుల్ యాజమాన్యం వినియోగదారుల పట్ల బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, చేసినా సరైన సమాధానం చెప్పకపోవడం, చెప్పినా సకాలంలో సమస్య పరిష్కారం చేయకపోవడం జరుగుతుందని వాపోయారు. దీంతో వినియోగదారులు యాజమాన్యాన్ని అడగడానికి రాగా కార్యాలయంలో యాజమాన్యం లేకపోగా నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారని, గతంలో నెలవారీ బిల్లు 250 రూపాయలు తీసుకున్నారని, ఆ తర్వాత 300 రూపాయలు చేశారని, ప్రస్తుతానికి 350 రూపాయలు చేశారని, తెలుగు ఛానల్స్ కేవలం కొన్ని మాత్రమే వస్తున్నాయని, అవి కూడా సరిగా రావడం లేదని, ఆఫీస్కు వచ్చి అడుగగా ఎటువంటి స్పందన లేదని, బిల్లు కట్టిన 3 రోజుల తర్వాతే నెట్వర్క్ వస్తుందని సమాధానం చెబుతున్నారని వినియోగదారులు మండిపడ్డారు. దీనివల్ల తమ కుటుంబాలకు చాలా ఇబ్బంది కలిగిందని, తమకు 350 రూపాయలు కట్టుకునే స్తోమత లేకపోయినా ఈ ప్రభుత్వం నెట్వర్క్ ద్వారా రాష్ట్రంలో ఏం జరుగుతుందోనని తెలుసుకోవటానికి ఈ నెట్వర్క్ ను ఉపయోగిస్తున్నామన్నారు. నెలవారీ తాము కడుతున్న 350 రూపాయలకి వాళ్లు తయారు చేసుకున్న మాన్యువల్ బిల్ ఇస్తున్నారని, గవర్నమెంట్ వారి బిల్లు ఇవ్వడం లేదని, సర్వీస్ అసలు బాగోలేదని, స్త్రీలకు పిల్లలకు ఎవరికి కూడా సరైన సమాధానం లేదని, దీనికంటే టాటా, ఎయిర్టెల్ మొదలగు డిష్లు నెలసరి తక్కువ డబ్బులకు మంచి సర్వీసులు ఇస్తున్నాయని ప్రజలు తమ బాధల్ని 19 న్యూస్ ద్వారా ప్రభుత్వానికి తెలియపరచాలని కోరారు. వెంటనే కంచుకచర్ల వైష్ణవి కేబుల్ యాజమాన్యంతో మాట్లాడి ప్రభుత్వం నుండి అధికారికంగా వచ్చే బిల్లు మాత్రమే తమకు ఇప్పించమని, సర్వీస్ బాగా ఉండేటట్లు చేయమని, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా తమకు తగు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఫైబర్ నెట్వర్క్ వాళ్ళ పనితీరు ఎలా ఉందండి? అందరికీ నమస్కారం అండి. నా పేరు తోట ఓం గారు. నేను స్థానిక జనసేన పార్టీ లీడర్నండి. కంచుకచర్లకి మాకు వచ్చిన సమస్య కానీ, మేము పడుతున్న సమస్య కానీ ఏంటంటే, ఫైబర్ నెట్ వల్ల అమౌంట్ కడుతున్నాం అండి. నెల నెల ఇంటికి వచ్చి అమౌంట్ కట్టించుకుంటున్నారు. అంతా బాగానే ఉంది. ఫోన్ చేసినప్పుడు కూడా బాగానే లిఫ్ట్ చేస్తున్నారు. కానీ గత వారం రోజులుగా 10 రోజులుగా ఏమవుతుందంటే, అమౌంట్ కట్టినా కూడా ఛానల్ సరిగ్గా రావట్లేదండి. కొన్ని ఛానల్స్ సరిగ్గా రావట్లా. అది కాక ఈ నెల నుంచి 350 రూపాయలు అన్నారు. 350 రూపాయలు ఎందుకు అంటే దానికి కూడా సమాధానం చెప్పలేదు. చాలామంది ప్రజలు తిని తినక కూలీనాలి చేసుకునే వాళ్ళు సదరు 350 రూపాయలు అంటే ఎక్కడ తెచ్చి కడతారు? అదన్న అర్థం చేసుకోవాలి. కనీసం మా దృష్టికి వచ్చింది కాబట్టి మీ మీడియా ద్వారా మా గళం విప్పుతున్నాం. దయచేసి దీన్ని ఎక్కడ దాకా తీసుకెళ్లాలో అక్కడ దాకా తీసుకెళ్ళండి. మాలాంటి పేదవారు పడుతున్న బాధ అందరికీ తెలియాలి. అలా కాకుండా కనీసం రెస్పాన్సిబిలిటీ కూడా లేదు. ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంది, కట్టండి చెయ్యండి అని మాట్లాడుతున్నారు. ఛానల్స్ కూడా సరిగ్గా రావట్లేదండి. ఇళ్లలో ఆడవారు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వచ్చి చెప్పడం కానీ, ఎల్లు రమ్మంటాం కానీ ఇక్కడికి వస్తే వీళ్ళ పనితీరు మరీ దారుణంగా ఉంది. దయచేసి దీన్ని మీడియా ప్రతినిధులకు నేను విన్నవించుకోవడం జరుగుతుంది. అర్థం చేసుకోండి. నా పేరు ఓంకార్ తోట అండి. కంచుకచర్ల జనసేన పార్టీ. మీరు కట్టే ప్రభుత్వం 350 రూపాయలకి బిల్లు ఇస్తున్నారా లేదా, ఆ బిల్లు ప్రభుత్వానికి వెళ్తుందా లేదంటే వీళ్ళకు ఉంటుందా? బిల్లు మాన్యువల్ బిల్ అండి. మామూలు రాసిస్తున్నారు. బిల్ అంటే 350 రూపీస్ పలానా వ్యక్తి కట్టారని రాసిస్తున్నారు తప్ప మాకేమీ కంప్యూటర్ బిల్ ఏమి ఇవ్వట్లేదండి. అది ప్రభుత్వానికి వెళ్తుందా లేకపోతే లోకల్ వీళ్ళు కేబుల్ నెట్వర్క్కి వెళ్తుందా మాకైతే తెలియదు. అయిపోవటం ఆగిపోవటం కూడా జరుగుతుందండి. మరి వాళ్ళు ఏమన్నారండి దీనికి? వచ్చి అడుగుతుంటే రెస్పాన్స్ లేదండి. వచ్చి ఇక్కడ స్థానికులు కానీ వేరే వాళ్ళు కానీ వచ్చి అడుగుతుంటే కడతాం పంపిస్తాం అన్నారు. కనీసం ఫోన్లు కూడా లిఫ్ట్ చేయట్లేదండి. బిల్లు కట్టిన తర్వాత ఎంత టైంకి వస్తుందండి మీకు? బిల్లు కట్టాక రాత్రి ఆగిపోయిందండి. మొన్న నైట్ ఆగిపోయిందండి. మేము వేరే పని ఉంటే రాత్రి వచ్చి బిల్లు కట్టాము. మార్నింగ్ కల్లా వచ్చిస్తున్నారు. మార్నింగ్ రాలేదు. ఇప్పుడు వస్తేనేమో మళ్ళీ ఒక 2 అవర్స్ 3 అవర్స్ అంటున్నారండి. టోటల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? టోటల్ ఉంది, బాగుందా బాగలేదా? మాకైతే నచ్చలేదండి. దీన్ని తీసేసి టాటా స్కైయో, సన్ డైరెక్టో, మిగతాయి ఎయిర్టెల్, వీడియో కానీ వగేరా వగేరా నచ్చింది పెట్టుకుంటున్నాం, పెట్టుకోవాలనుకుంటున్నాం. ఇళ్ళలోళ్ళు కూడా అదే అంటున్నారు. ఎందుకంటే అమౌంట్ కట్టి కూడా ఈ రకంగా రావట్లేదంటే ఇది చాలా బాధాకరం. ముందల మాయా
మా గలంతో పాటు మీ గలం కూడా తీసుకెళ్లాలని విన్నవించుకుంటున్నాను. ఫైబర్ నెట్ ద్వారా మీరు ఎటువంటి ఇబ్బంది పడుతున్నారండి? సార్ టీవీ రాక కరెక్ట్గా మూడలేదు సార్. ఇక్కడికి వస్తేనే ఎవరు పట్టించుకోవట్లేదు సార్. డబ్బులు తీసుకుంటున్నారు కానీ ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు సార్. బిల్లు ఎంతండి? బిల్లు 350 సార్, పెంచారు సార్ ఈ నెల నుంచి. అంటే ఇబ్బంది పడుతున్నారు మీరు? అవును సార్, టీవీ రాదు, మూడు రోజులు టీవీ రావట్లేదు సార్. ఏం తిరగలేదు కదా టీవీ రాకపోతే. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. మరి మేనేజ్మెంట్ మీరు అడిగారా? ఎవరు లేరు సార్, లోపల బాయ్సే ఉన్నారు. వాళ్ళకి డబ్బులు ఇస్తే వచ్చింది వెళ్ళిపోయినారు సార్. వచ్చిందా మరి? ఇంకా రాలేదు సార్, ఎప్పుడు వచ్చిందో తెలియదు. వారు మీ పక్కన ఉన్న ఓంకార్ గారు రాత్రి గడ్డారంట, ఇంతవరకు రాలేదట. మరి మీ పరిస్థితి సార్ మీరేం చెప్పాలనుకున్నారు? ఏమీ లేదు సార్, ప్రజలు ఇబ్బంది పడకుండా కొంచెం టీవీ కరెక్ట్ వచ్చేలా చూసుకోవాలనుకుంటున్నాం సార్. అంతే, అసలు యాజమాన్యం లేదన్నారు కదా, మరి ఎవరు ఉన్నారు ఆఫీసులో? స్టాఫ్ సార్. స్టాఫ్ మాత్రం ఉన్నారు. వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? ఆర్డర్ వస్తా వచ్చిందని చెప్పి వచ్చింది చెప్తున్నారు సార్, రావట్లేదు టీవీ రావట్లేదు.